మోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వచ్ఛ సర్వేక్షణ భాగంలో మోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కార్పొరేషన్ యొక్క నిధుల నుంచి 28 ఆటోలు కొనడం జరిగింది. అవిటిని ఆ ప్రోగ్రాంలో మంత్రి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. కానీ ఇక్కడ గమనించినట్టయితే ప్రతిసారి జరిగినట్టుగానే ఒక పార్టీ కార్యక్రమం లెక్క జరుపుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఉన్న 20 కార్పొరేటర్లు మొత్తం దీన్ని ఒక టీఆర్ఎస్ పార్టీ నిధులతోటి జరుపుతున్నట్టు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం లెక్క ఎప్పటిలాగానే మమ్మల్ని ఈసారి అవమానించడం జరిగింది. మేము రాగానే అక్కడ ఆటోలు ఏవైతే ఇనాగరేషన్ చేస్తున్నారో ఆ ఇనాగరేషన్ దగ్గర కూడా మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళ యొక్క కమిటీ తప్ప కనీసము కార్పొరేటర్లను పిలిచి అక్కడ గౌరవప్రదంగా చేసినటువంటి సందర్భం లేదు. అక్కడ ఇది ప్రతిసారి జరుగుతున్నది. దాని తర్వాత ఏదైతే స్టేజ్ పైన ఏషిన్ చైర్లు, కేవలం 20 వాళ్ళ కార్పొరేటర్లే కూర్చోవడానికి ఏషిన్రు. మంత్రి సమక్షంలో మా ఇద్దరిని, మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములమే, మేము కూడా ప్రజల చేతి ఎన్నుకోబడిన వాళ్ళమే, మా ఇద్దరిని ప్రతిసారి అవమానపరిచినట్టు ఈ రోజు కూడా చీరలు వేయకుండా మీరు చూసినట్టయితే మేము ఒక నిలబడి ఉన్నాము. కార్యక్రమం అయ్యే వరకు కూడా కనీసం ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి ఒక ఫ్లోర్ లీడర్ని మాట్లాడించాలి అనేటువంటి గౌరవ సంస్కారం లేనటువంటి కమిషనర్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ, మేయర్ గారు కానీ ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి పదే పదే మమ్మల్ని అవమానపరుస్తారు? వద్దంటే చెప్పండి, మరి మేము ప్రజల్లోకి పోతాం, మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము కూడా చేసుకుంటాం కదా, మేము కూడా పార్టీ కార్యక్రమాలు లెక్కనే చేసుకుంటాం, మాకు నిధులు పెడితే. అంతేకాదు మేము ఈరోజున కార్యక్రమం చెడగొట్టాలంటే అది విషయం కాదు, కానీ ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, స్వచ్ఛత కార్యక్రమం కాబట్టి మా తోటి కార్పొరేటర్లు, మా సహోదరులు, సోదరిమణులు ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టేజ్ మీద కూర్చున్నా కూడా మేము అక్కడ పక్కన నుంచి కార్యక్రమం అయిపోయే వారు కూడా మేము కార్యక్రమాన్ని చూసుకుంటూనే కూర్చున్నాం. ఇటువంటి చర్యలు మరోసారి చేసినట్టయితే ఖచ్చితంగా మినిస్టర్ గారిని అడుగుంటాం, మేయర్ గారిని కూడా ఆఫీస్లో కూర్చోకుండా అడుగుంటామని చెప్పి మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం.